లషాన్ గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాం. లషాన్ గారు 2004 నుంచి మీరు మంత్రిగా ఉన్నారు 10 సంవత్సరాలు. ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి గారికి అమరావతిని హైదరాబాద్ని ఎందుకు అభివృద్ధి చేయాలి లేకపోతే ఈ అభివృద్ధి ఆపేయకూడదా అని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా, ఎక్కడన్నా చర్చ జరిగిందని అడిగాను. ఎందుకంటే అప్పట్లో లక్ష్మణ గారు రాజశేఖర్ రెడ్డి గారితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడు ఆ చర్చ రాలేదు. మేము వీలైనంత వరకు 10 సంవత్సరాలు నేను భాగస్వాములయ్యాను తప్ప ఇంకోటి కాదని లక్ష్మణ గారు చెప్పారు. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు ప్రారంభించాను కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆపేసుంటే ఈరోజు హైదరాబాద్ ఉండేది కాదు. నేను ప్రారంభించింది కొన్ని కార్యక్రమాలు చేశాను, కొన్ని కాన్సెప్ట్లు తయారు చేశాను. ఆ రోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి 5000 ఎకరాలు భూమి కొన్నాం, ప్లాన్స్ తయారు చేశాం. అంతవరకు పూర్తయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చాడు, ఫౌండేషన్ వేసింది రాజశేఖర్ రెడ్డి వేశాడు, ఆ ప్లాన్స్ని అమలు చేసింది రాజశేఖర్ రెడ్డి అమలు చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే శంషాబాద్ని ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్డు కూడా నేను కాన్సెప్ట్ క్రియేట్ చేసి అలైన్మెంట్ ఇవన్నీ తయారు చేసి దానికి ఒక రూపురేఖలు ఇచ్చాం. దాన్ని కూడా ఎక్కడ ఆపకుండా ఆ తర్వాత వచ్చిన 3-4 గవర్నమెంట్లు కూడా అన్నీ కూడా దాన్ని పూర్తి చేశాయి. అందుకే ఈరోజు 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైందంటే అందరి సహకారంతోనే అయ్యింది.